నమస్కారం, 12 TVకి స్వాగతం. నేను నీలిమ. ముందుగా హెడ్లైన్స్. తాడిపత్రిలో 500 పడకల కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్. కృష్ణా జిల్లా తిరువూరు మండలం టేకులపల్లి గ్రామంలో విషాదం. కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త. చిత్తూరు నగరంలో డబుల్ మర్డర్. సాంబయ్య కండ్రికలో యువతిని హత్య చేసిన నిందితుని కొట్టి చంపిన స్థానికులు. చిత్తూరు నగరంలో అనుమానిత వ్యక్తుల సమాచారం ఉంటే వెంటనే సమాచారం అందించాలని 2 టౌన్ సీఏ యుగంధర్ సూచన. తాము చావునైనా చేస్తాము కానీ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన నక్కలమిట్ట నివాసులు. తిరుపతి ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయివరంగా మార్చిన బాధ్యులను శిక్షించాలి. తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు రవినాయుడు డిమాండ్. చీరాల మున్సిపాలిటీలో చెత్తపై పన్ను విధానాన్ని రద్దు చేయాలి. మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన సిపిఎం పార్టీ నాయకులు. ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలు నిర్మించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వాలంటీర్పై చర్యలు తీసుకోవాలి. రామన్నపేట గ్రామ ప్రజలు వినతి. కోవిడ్ బారిన పడి ప్రస్తుత ప్రాణాపాయ స్థితిలో ఉన్న కారంచేడు పిహెచ్సి వైద్యులు భాస్కర్ రావును కాపాడాలి. సిబ్బంది ఆవేదన. రాజీవ్ కాలనీలో నివాసితురాలు పుల్లూరి రాజమ్మకు మనోధైర్యం నింపి సహాయం అందించిన పేరూరు గ్రామ ఉప సర్పంచ్ పరంధామరెడ్డి. పెనుకొండలో 35 కోట్లతో మహాత్మా జ్యోతి పులే బీసీ గురుకుల బాలుర పాఠశాల నూతన భవన నిర్మాణాన్ని శంకుస్థాపన చేసిన మంత్రి శంకర్ నారాయణ. కరోనా కష్టకాలంలో ప్రజలకు నిస్వార్థంగా సేవలందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు నిత్యావసరాలు పంపిణీ చేసిన కుప్పం అక్షయ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ డాక్టర్ శరవానంద్. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం జెడ్పీహెచ్ స్కూల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ లో ప్రజలు ఇక్కట్లు. తిరుమల జాపాలి తీర్థంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి దంపతులు. ఇక డీటెయిల్స్ చూస్తే, తాడిపత్రిలో 500 పడకల కోవిడ్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని అర్జా స్టీల్ వద్ద 500 ఆక్సిజన్ పడకల జర్మన్ హ్యాంగర్ల ఆసుపత్రిని నిర్మించారు. ఆసుపత్రి నిర్మాణ టెండర్ గడువు 2 నెలలు ఉన్నా కూడా సీఎం జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని 15 రోజుల్లో 13.56 ఎకరాల్లో 5.50 కోట్లతో కోవిడ్ ఆసుపత్రి నిర్మించారు. అనంతపురం, వైఎస్ఆర్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు ప్రజలకు అనువుగా ఉండేలా తాడిపత్రిలో కోవిడ్ హాస్పిటల్ నిర్మాణం జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. ఆర్జా స్టీల్ కు ఈ ఎయిర్ సెపరేషన్ ప్లాంట్ ఉండడం, అక్కడ నుంచి వాళ్ళ కెపాసిటీ దాదాపుగా 100 టన్స్ పర్ డే లిక్విడ్ ఆక్సిజన్ కెపాసిటీ వాళ్ళకు ఉండడం, వాళ్ళను ఈ కోవిడ్ టైంలో ఎయిర్ సెపరేషన్ ఆక్సిజన్ కెపాసిటీని మనం ఉపయోగపెట్టుకునే పరిస్థితులకు తీసుకొచ్చేదానికోసం ఈ జర్మన్ హ్యాంగర్స్తో ఈ ఫెసిలిటీ అక్కడ క్రియేట్ చేయడం నిజంగా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కమెండబుల్. గుడ్ జాబ్ డన్ ఫ్రమ్ దేర్. నౌ ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ టు కైండ్లీ ఇనాగరేట్ ద ఫెసిలిటీస్. ఇక్కడ నుంచి చేయాలా? తిరువూరు మండలం టేకులపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య వెన్నం పద్మావతి, భర్త సత్యనారాయణ రెడ్డి అతి కిరాతకంగా గొడ్డలతో దాడి చేసి హతమార్చారు. బయట నిద్రిస్తున్న కుమారుడు వెంకట నర్సిరెడ్డి సైతం గొడ్డలతో దాడి చేశాడు. నూజివీడు డీఎస్పీ బి శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుమారుడి పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య అనంతరం హంతకుడు సత్యనారాయణ రెడ్డి గొడ్డలి రక్తం మరపలతో గంపలగూడెం రుద్రవరం రంగాపురం మీదుగా బైక్పై నూజివీడు చేరుకున్నాడు. అయితే నైట్ డ్యూటీ చేస్తున్న పోలీసులు రక్తం మార్పులతో ఉన్న సత్యనారాయణ రెడ్డిని చూసి అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు నగరంలో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం చిత్తూరు నగర శివారు ప్రాంతం సాంబాయి కండ్రికా హౌసింగ్ కాలనీలో హత్య జరగడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చిత్తూరు వన్ టౌన్ సీఏ నరసింహరాజు కథనం మేరకు హౌసింగ్ కాలనీలో 27 సంవత్సరాల వయసు గల చిన్న నివసిస్తూ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సుస్మిత అనే యువతిని ప్రేమ పేరుతో వేధించేవాడు. ఈ విషయమై బాధితురాలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఇదిలా ఉండగా ఈ నేపథ్యంలో చిల్లాపల్లి సీఎంసీ వైద్యశాలలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న సుస్మిత శుక్రవారం ఉదయం విధులు ముగించుకొని ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో నిద్రపోతున్న సుస్మితపై చిన్న మచ్చు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం చిన్న తాను సైతం అదే కత్తితో మెడపై కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్న తలపై సుస్మిత సోదరుడు బండరాళ్లతో మోదీ హత్య చేసినట్లు సీఐ తెలిపారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అతని పైన చిత్తూరు వంట ఉన్నందు గుడిపాల పోలీస్ స్టేషన్ ముందు ఈ అమ్మాయిని వేధిస్తున్నట్టు కేసు నమోదు కోర్టులో అంటే ట్రయల్లో ఉన్నాయి. ఈరోజు ఉదయం ఆ అమ్మాయి 7 గంటలకు ఇక్కడ సీఎంసీ హాస్పిటల్ నందు స్టాఫ్ నర్స్ ఓపెన్ చేసి డ్యూటీ ముగించుకుని 7 గంటలకి
బయలుదేరి ఇంటికి 8 గంటలకు వచ్చింది. ఇంట్లో ఎవరో లేని సమయం చూసి అతను ఆ అమ్మాయి ఒకటి నిద్రపోతుంటే పోయి కత్తి తీసుకొని ప్రత్యక్షణారహితంగా పొడిచి గొంతు కోసి చంపేశాడు. చంపిన తర్వాత తను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసి ఇక్కడనే అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఇంత లోపల వాళ్ళ బంధువులు వచ్చి వాళ్ళ పాపని చంపేసిన కోపంతో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతని పైన రాయితో కొట్టి మోదీ చంపినారు. చిత్తూరు నగర పరిధిలో ఎక్కడైనా అనుమానిత వ్యక్తుల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాలని చిత్తూరు 2 టౌన్ సీఏ యుగంధర్ తెలిపారు. గురువారం రాత్రి చిత్తూరు నగరంలోని తేనెబండ ప్రాంతంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 2 టౌన్ సీఏ మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో అక్రమ మద్యం రవాణాతో పాటు వాహనాల చోరీలు జరుగుతున్న నేపథ్యంలో నగర పరిధిలోని తేనెబండ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించి 8 ద్విచక్ర వాహనాలతో పాటు 1 ఆటో సీజ్ చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా అక్రమ మద్యం రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. నగర పరిధిలో ప్రజలు ఎవరైనా బయట ప్రాంతాలకు వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారాన్ని అందజేయాలని పోలీసుల శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఇళ్లలో చోరీలు జరగకుండా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. పోలీస్ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన లాక్ హోమ్ మానిటరింగ్ సిస్టమ్ను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అనవసరంగా ఇంటి నుండి బయటకు రావద్దని, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటిస్తూ స్వీయ నిర్బంధంలో ఉండి కరోనా కట్టడికి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. కూడా మేము తేనబండ ఏరియాలో ఎక్కువగా లిక్కర్ సెల్లింగ్ జరుగుతూ ఉందన్న సమాచారం మేరకు అక్కడ కార్డన్ సెర్చ్ చేయడం కూడా జరిగింది. పోలీసు వాళ్ళతో దాదాపు 40 మంది పోలీసు వాళ్ళని తీసుకుని వెళ్ళి మొత్తం అనుమానం చెక్ చేయడం జరిగింది. మోరోవర్ నిన్న ఈవినింగ్ కూడా మేము అక్కడ పెట్రోలింగ్ కూడా పెంచడం జరిగింది. ఇక మీద అటువంటి ఇల్లీగల్ సెల్లింగ్ లిక్కర్ సెల్లింగ్ జరగకుండా చూస్తూ ఉన్నాము. ఎవరికైనా సరే ఎటువంటి సమాచారం ఏదైనా వచ్చినట్లయితే ఇమీడియట్గా పోలీసులకు తెలియజేసినట్లయితే తప్పకుండా దాని మీద చర్యలు తీసుకుంటాము. మీ నెంబర్లు కానీ మీ ఇన్ఫర్మేషన్ కూడా గోప్యంగా ఉంచడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా పట్టణంలో ఎక్కడ కొత్త వ్యక్తులు ఎవరైనా సరే డే టైంలో అంటే మన ఏరియా వ్యక్తులు కాకుండా కొత్తగా చూస్తాం, ఫస్ట్ టైం చూస్తాం వాళ్ళని. అలాంటి వ్యక్తులు ఎవరైనా కనబడినప్పుడు దయచేసి లోకల్ వ్యక్తులు వాళ్ళను ప్రశ్నించండి. ప్రశ్నించి వెంటనే మాకు డైల్ 100 కాల్ చేయండి లేదా పోలీస్ స్టేషన్కు కాల్ చేయండి. ఇలా అనుమానాస్పదంగా కొద్దిమంది వ్యక్తులు తిరుగుతున్నారు కాబట్టి మీరు రండి అని చెప్పి మాకు ఒక ఫోన్ కాల్ చేస్తే వితిన్ 2 మినిట్స్లో పోలీసు రష్ అవుతారు. తర్వాత మేము వాళ్ళని విచారించి తగిన చర్య తీసుకుంటాం. కానీ దయచేసి ఎవరు ఎంత బిజీగా ఉన్నా కూడా మన ఏరియాలో కొత్త వ్యక్తులు ప్రవేశించినా లేదు ఎవరైనా చిత్తూరు జిల్లా వరదైపాలెం మండలం చిన్నం పాండూరు పంచాయతీ లెక్కదలకలో 1,064 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఈ స్థలానికి సంబంధించి ఇక్కడ గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న నక్కలమిట్ట కాలనీలో వాళ్లకు ప్రభుత్వమే 400 ఎకరాలు పైగా స్థలాన్ని కేటాయించి అన్ని సదుపాయాలు కల్పిస్తామని గతంలో అధికారులు పాలకులు చెప్పారని అన్నారు. కానీ మాకు కరెంటు ఇవ్వలేదని, గాలికి గుడిసెలు పడిపోయాయని అన్నారు. రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని, ఇప్పుడు అక్కడ నుండి ఖాళీ చేసి పోమ్మంటే మేము మా పిల్లలు చావనైనా చేస్తాము కానీ ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని నక్కలమిట్ట నివాసులు తేల్చి చెప్పారు. ఇంకా ఇద్దరు పెద్దనాయనాలు ఇక్కడ సరిపోయినారు. 50 సంవత్సరాల కితాన ఎప్పుడో మీరు చెప్తారు డేటు, నక్కల జాతికి డేట్ లేదు. ఈ చిన్న పాండూరులో ఒకే అంగడి ఉండింది, టీ బొంకు ఉండింది. ఆ కాలం నుంచి మా పెద్దనాయన పోరాడి పాదర కుప్పము, వడ్డీ బాలము, చిన్న పాండూరు, ఆ రాళ్ళు కుప్పము, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. కానీ ఫ్యాక్టరీలు లేవు, అప్పుడు ఏ ఫ్యాక్టరీలు లేవు. ఆ కాలం నుంచి అడివే మాకు తెలిసి ఎంఆర్ఓ రాసిచ్చింది, అయిన 13 ఎకరాలు చెప్పినాడు. అయిన 13 ఎకరాలకి మీకు ఈవు తల్లి, మీ నక్కల కాళ్ళకి ఇచ్చేది మేము 425 ఎకరాలు అని చెప్పినారు సార్. దాంట్లో సంతకం పెట్టించినారు, హైకోర్టు కూడా వేసుకున్నాం సార్. చిన్న పాండూరు అది వేయలేకపోయి ఉంటే చిన్న పాండూరు వాళ్ళు తరిమి కొట్టి కాళ్ళు చేతులు తలకాయలు ఇచ్చినారు. అదే సత్యవేళ ఆసుపత్రిలో మేము పండుకున్నాం బెడ్ లో 20 రోజులు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కాగితాలు పైన పోయినాయి, ఢిల్లీ దాకా పోయినాయి. అరెస్ట్ చేయండి వాళ్ళే, నక్కలు భూములై నక్కలు మెట్టాది. ఆ కాలం నుంచి వాళ్ళకి మేము కేటాయించమని చెప్పి ముందు కలెక్టర్ రాసి పెట్టేసి వెళ్ళిపోయినాడంట మా పేర్ల మీద. మేము ఎక్కడ ఉంటే కూడా ఏం చెప్తారంటే బస్ స్టాండ్లో ఉండబాకండి, రైల్వే స్టేషన్లో ఉండబాకండి, చట్టంలో ఉండబాకండి, ఊళ్ళో ఉండబాకండి. మీ నక్కల మిట్టకి మీరు వెళ్ళిపోండి తల్లి. మీ భూములు గవర్నమెంట్ దోసుకుంటున్నారు, మీ భూములు భూస్వాములు దోసుకుంటున్నారు. ఒక ఆయన చెన్నై ఆయన అంట, ఆయన దోసుకునే దానికి తిరుగుతున్నాడు, కార్లు ఎత్తుకొని చుట్టూరు తిరుగుతూ ఉన్నాడు దేశమంతా. అడిగితే చిన్న పాండూరులో వడ్డీ బాల వాళ్ళందరూ వాళ్ళు దోసుకోవాలని చేస్తూ ఉన్నారు. 50 సంవత్సరాల ముందుగా 10 మంది ఢిల్లీకి పోయినారు, ఎక్కడ పోయినారు అక్కడే చచ్చిపోయినారు. ఇంకడగిరి రాజావు కూడా ఆయన కూడా ఈ భూముల మీద పోరాడినాడు. ఆ కాగితాలు కూడా నాకు అడుగున్నాయి సార్, మీకు కావాలంటే ఎంఆర్ఓ కూడా కొట్లాడి
ఆ 50 మంది పోరాడిన వాళ్ళు కోట్ల కాగితాలు ఆ కాగితాలు కూడా ఎమ్మరవుతో కొట్లని పెరుక్కున్నా ఆ కట్ట కూడా దాచిపెట్టుండ. తిరుపతి ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి వనంగా మార్చిన బాధ్యులను శిక్షించాలంటూ తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు రవినాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రఖ్యాతి గాంచిన తిరుపతి నగరానికి గంజాయి, గుట్కా, తంబాకు లాంటివి ఎలా వస్తున్నాయి, ఎవరి అండదండలతో వస్తున్నాయో పోలీసు సమగ్ర సంవిచారణ చేపట్టాలని అన్నారు. తెర వెనుక ఉన్న ఎలాంటి వ్యక్తులైనా సరే పోలీసులు చర్యలు తీసుకుని యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా కాపాడాలని జిల్లా ఎస్పీని కోరారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరం ప్రపంచంలో ఉన్న హిందువులే కాక దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కరూ తిరుపతికి ఒక్కసారైనా వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలనే ఆలోచన ఆశయంగా పెట్టుకుంటారు. అలాంటి తిరుపతి నగరంలో డ్రగ్ మాఫియా, గంజాయి మాఫియా, మత్తు పదార్థాల మాఫియా ఎంట్రై యువతను పెడదోవన పట్టిస్తోంది. ఇది చాలా బాధాకరం, శోచనీయం. ఈరోజు సాక్షాత్తు గత వారం నుంచి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో తిరుపతిలో డ్రగ్ మాఫియా, మత్తు పదార్థాల మాఫియా మీద కథనాలు వస్తున్నా. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి. తిరుగుత పక్షాన ఎస్పీ గారిని కోరుతున్నాం. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో చెత్తపై పన్ను విధించడాన్ని నిరసిస్తూ వెంటనే ఆ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్ ఐసీఐకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంటే చెత్తపై పన్ను విధించడం చాలా దారుణమైన విషయమని అన్నారు. రోజువారీ కూలీలు, ఇతరేతర వ్యాపారులు ఆశించిన స్థాయిలో వ్యాపారాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారందరి పరిస్థితులు అర్థం చేసుకుని వారిపై చెత్త పన్ను వేయడం సరైన పద్ధతి కాదని, ఈ ఆలోచన విధానాన్ని విరమించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కూడగట్టి ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి నల్లతోటి బాబురావు, వసంతరావు, లింగం జయరాం తదితరులు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశంలో చెత్త పన్ను విధిస్తా కౌన్సిల్ తీర్మానం చేసింది. తీర్మానాన్ని సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకోసం ఇది చెప్పాలంటే, కరోనా 2 సంవత్సరాల నుంచి విలయతాళం చేస్తూ ఉంది. ప్రజల ఉపాధి దెబ్బతినిపోయింది. ఎలాంటి ఆదాయం ప్రజలకు రావట్లేదు. ఉన్న ఉపాధి పోయింది, కొత్త ఉపాధి అవకాశం లేదు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రోజు నుంచి రకరకాల పన్నులు వేస్తా ఉంది. నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయిన ఆకాశం వస్తా ఉన్నాయి. ఇంకొక విధంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు, గ్యాస్ ఛార్జీలు పెరిగింది, కరెంటు బిల్లులు పెరిగిపోయి అన్ని రకాల ధరలు పెరిగిపోయి ఈ పరిస్థితుల్లో అసలే ధరలతో మూలుగుతున్న ప్రజలపై, ఈ కోవిడ్ కాలం ఉపాధి కోసం ప్రజలపై చెత్త పన్ను విధించడం, ఇతర యూజర్ ఛార్జీలు కూడా ప్రతిపాదన ప్రతిపాదన ద్వారా ప్రజలపైన భారాలు అనేది సరైన పద్ధతి కాదని పార్టీగా వేయటం అనేది ఇది సరైనది కాదు. ఎందుకంటే ఇవాళ చాలామంది పనులు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల దాకా లాంగ్ టైము, చాలా తక్కువ టైంలో పనులు దొరకటం వల్ల అసంఘటిత రంగ కార్మికులు, బిల్డింగ్ కార్మికులు కానీ, రిక్షా కార్మికులు కానీ, ఇంకా చిరు వ్యాపారులు కానీ, వీళ్ళందరూ కూడా ఆదాయాలు పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది సరైనది కాదు. ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలు నిర్మించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వాలంటీర్ సయ్యద్ బాబర్ పై చర్య తీసుకుని అక్రమ కట్టడాలను తొలగించాలని రామన్నపేట గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలో వేటపాలెం పందిలపల్లి రహదారిలో కొత్త కాలువు దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన రోడ్డు మార్జిన్ మరియు ఎత్తిపోతల పథకం ప్రాంగణంలోని డ్రైనేజ్ భూమిని కలిపి అన్యాక్రాంతం చేసిన సచివాలయ గ్రామ వాలంటీర్ సయ్యద్ బాబర్ అక్రమంగా షాపులు నిర్మించి చట్టవిరుద్ధంగా ఆదాయం పొందుతున్నాడు. సదరు అక్రమ నిర్మాణాల కారణంగా రోడ్డు ప్రమాదాలు తరచుగా జరిగి పాదాచారులు తరచుగా ప్రమాదాలకు గురి అవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలలో మద్యం సేవించడం, పేకాట లాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపం నిర్వహిస్తున్న కారణంగా మనోభావాలు దెబ్బతీయడంతో పాటు మతపరమైన సమస్యలు తలెత్తడానికి కారణకారులు అవుతున్నారని అన్నారు. సదరు విషయాలను పరిశీలించి విచారించి సదరు వాలంటీర్ సయ్యద్ బాబా నిర్మించిన చట్ట వ్యతిరేక అక్రమ నిర్మాణాలను తొలగించి వాలంటీర్పై చర్యలు తీసుకోవాలని ఆర్ఎండ్బి డిఈని రామన్నపేట పంచాయతీ కార్యదర్శి గారు కలిసి గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. గ్రామస్తులు మీసాల వెంకయ్య, వెంకట నారాయణ రెడ్డి, వీరస్వామి రెడ్డి, చెల్ల సుబ్బారావు తదితరులు ఉన్నారు. రామన్నపేట పంచాయతీ రావులపేట గ్రామం మా సైట్ కట్ కావాల్సింది ఉన్నటువంటి ఆర్ఎండ్బి రోడ్ని ఆక్యుపై చేసి సయ్యద్ బాబర్ అనే వ్యక్తి 3 షాపులు నిర్మించి అన్ని అడ్డీలకు ఇచ్చి అనేక రకాల అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్యాకాట్లని ముందులని ఇవన్నీ
గలీజ్ చేసేస్తాడు. దయచేసి దీన్ని అధికారులు ఖండించమని కోరుకుంటున్నాము. ఈరోజు చీరాలు వచ్చి ఆఫీసర్ గారికి మేము ఇట్లా ప్రకాశం జిల్లా కారంచేడు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గత 2 సంవత్సరాలుగా వైద్యులుగా సేవలందిస్తున్న వైద్యులు భాస్కర్రావు కోవిడ్ బారిన పడి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో కలిసి వైద్యంలో సేవలందించిన పలువురు వైద్యులు, స్థానిక గ్రామ వాస్తవ్యులు వారి బాధ వ్యధను వెళ్లబుచ్చారు. ఈ సందర్భంగా కారంచేడు పిహెచ్సి 2వ విభాగం వైద్యురాలు జెస్సీ మాట్లాడుతూ వైద్యులు భాస్కర్రావు గత 7 ఏళ్ల నుండి కోవిడ్ రోగులకు అశేష్య సేవలు అందిస్తున్నారని, ఎవరికైనా ఆరోగ్యపరంగా ఏ సమస్యలున్నా వెంటనే స్పందించి వైద్య సేవలు అందించేవారని, ఈ క్రమంలో ఆయన అనుకోకుండా కోవిడ్ బారిన పడి వెంటిలేటర్ వరకు వెళ్లారని, తదనంతరం ఊపిరితిత్తులు మార్పిడి చేసే ఫలితం ఉందని ప్రముఖ వైద్యులు చెప్పారని అన్నారు. ఇప్పటికే ఆయన కుటుంబం తమ శక్తికి మించి ఖర్చు చేశారని, ప్రస్తుతం ఆయన వైద్యానికి 1.25 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. మానవతావాదులు దయించి ముందుకు వచ్చి సహాయం అందించి మంచి పేరున్న వైద్యులు భాస్కర్రావుని బ్రతికించుకుంటే ఎంతో మంది పేద ప్రజలకు అండగా ఉంటారని ఆశిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ సహాయం చేసి ఆయన సజీవంగా ఉంటారని గద్గర స్వరంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సూపర్వైజర్ గ్రామీణులు తెలిపారు. సార్ చాలా సర్వీస్ చేశారు కారంచేడు పీపుల్కి. ఏదైనా ఏదన్నా వర్క్ ఇస్తే, ఈవెన్ మా గవర్నమెంట్ నుంచి ఏదన్నా వర్క్ ఇచ్చినా సరే మేము సార్ 100% వర్క్ చేసేవాళ్ళు మా కోసం. కానీ ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితుల్లో తనకేమన్నా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్కి 1.5 crores కావాలంటున్నారు. సో మ్యాక్సిమం డొనేట్ చేయండి. హీఈస్ ద బెస్ట్ డాక్టర్ అండ్ బెస్ట్ పర్సనాలిటీ. సో ఆయనకి 1.5 crore అనేది చాలా బిగ్ అమౌంట్. ఎంత బట్టికి డొనేట్ చేయగలిగితే అంత బట్టికి డొనేట్ చేయండి. తను మాకు తిరిగి వస్తే అంతకన్నా అంత సేవ చేస్తారు. హీజ్ అంటే అంత సర్వింగ్ పర్సన్ అన్నమాట. ఎవరైనా పూర్ పర్సన్ వచ్చి నాకు ఇది ఎంత హెల్ప్ కావాలి అని అంటే తను ఎప్పుడు వద్దు అని అనరు. తనకి ఎంత బట్టికి హెల్ప్ చేయగలిగితే అంత హెల్ప్ చేస్తారు సార్. సో మీరు మాక్సిమం అందరూ ఎంత బట్టికి డొనేట్ చేయగలిగితే అంత బట్టికి డొనేట్ చేయండి. అది హ్యూజ్ అమౌంట్ కాబట్టి మీరు సహాయం చేయండి. అదే నేను డాక్టర్తో పాటు కారంచేడు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నేను వచ్చి 1 ఇయర్ అవుతుంది. డాక్టర్ గారు కూడా వచ్చి నాతో పాటు 1-2 నెలలు ముందు వచ్చినట్టున్నారు. కానీ అప్పటి నుండి సారు శక్తివంచం లేకుండా కోవిడ్ నేను వచ్చిన దగ్గర నుండి ఇక్కడ కోవిడ్ కేసెస్ బాగా ఎక్కువ ఉన్నాయి. స్టార్ట్ అయిందే అప్పటి నుండి డాక్టర్ గారు మాతో పాటు డాక్టర్ గారు శక్తివంచం లేకుండా ప్రతి ఒక్క ఎవరు ఏ ఊరు నుండి వచ్చినా సరే ఎప్పుడు వచ్చినా సరే 9 గంటలు మొదలు పెడితే నైట్ 11-12 అయ్యేది కేసులన్నీ టెస్ట్ చేసుకొని అయిపోయేటప్పటికి. తర్వాత సారు తన తిన్నారా తినలేదా అని ఏమి చూసుకునేవాళ్ళు కాదు. అయినా అట్లా చేసేవాళ్ళు. అటువంటి డాక్టర్ గారు ఈరోజు తన శక్తిహీనంగా పడినారంటే ఈ కోవిడే కారణము. అటువంటి డాక్టర్ గారికి ఈరోజు ఊపిరితిత్తులు బాగా పనిచేయట్లేదని చెప్పేసి డాక్టర్స్ తెలియజేసినారు. కానీ ఆ ఊపిరితిత్తులు పనిచేయటం కోసం 1 crore ఖర్చు అవుతుందని చెప్తున్నారు డాక్టర్స్. ఆ ఖర్చు నిమిత్తం డాక్టర్ దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు ట్రీట్మెంట్కి. ఇక ముందు ట్రీట్మెంట్కి అవసరం చాలా ఖర్చు అవుతుందని అందరి సహకారం కావాలని చెప్పేసి డాక్టర్ గారి కొలీగ్స్ అందరం మేమందరం మా పిహెచ్సి తరఫున కోరుకుంటున్నాం. అందరూ తమ వంతు సహాయం ఇంతని మేము చెప్పలేము. ఎవరు తోచిన సహాయం వాళ్ళు చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మా డాక్టర్ గారు 2 సంవత్సరాలుగా వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. తను కరోనా టైంలో ఇంటికి కూడా వెళ్లకుండా ఫ్యామిలీని కూడా ఇంటి దగ్గర ఉంచుకొని మా కోసం మా గ్రామం కోసం చాలా కష్టపడి వర్క్ చేశారండి. వేల మందికి టెస్టులు చేసి చాలా వరకు చాలామంది ప్రాణాలని కాపాడారు. కానీ ఇలాంటి పరిస్థితిలో ఉంటారని మేము ఎప్పుడూ ఊహించుకోలేదండి. ప్రతి ఒక్కరూ ఈ సమాచారం విని ప్రతి ఒక్కరూ తన వంతు సహాయం చేసి మా డాక్టర్ గారిని లేపి మా మధ్య మళ్ళా తీసుకొచ్చి మాతో సహకారంగా మా కుటుంబ సభ్యుడిగా మాతో ఉండి అన్న చెల్లెళ్ళ అక్క తమ్ముడిగా ఉండి మా కుటుంబ బాధ్యతలుగానే స్నేహపూరితంగా వర్క్ చేసి మా మనోభావాలతో కూడా చాలా చాలా శ్రద్ధ తీసుకొని పేషెంట్ల గురించి ఎనీ టైము ఎన్నింటికైనా సరే సాయంత్రం పూట 10-11 ఏ టైనా రిపోర్ట్ వస్తే వెంటనే పాస్ చేయగలే
ఫోన్ చేసి పరిస్థితి పేషెంట్ గురించి పరిస్థితి వినిపించుకోగలను. వెంటనే మా డాక్టర్ గారు అంబులెన్స్ మాట్లాడి ప్రతి ఒక్కరిని చాలామందిని సేవ్ చేశారండి. మీరు దయచేసి మా డాక్టర్ గారి కోసం ఎంతైనా సరే చిన్న అమౌంట్ అయినా సరే పంపించి మా డాక్టర్ గారిని బ్రతికిస్తారని కోరుతున్నామండి. కారంచేడు పిఎస్సి డాక్టర్ భాస్కర్ రావు గారు ఆయన పిఎస్సికి ఎనలేని సేవలు చేశారు. కారంచేడు మండలంలో కూడా అన్ని ఊరులు ఈ పిఎస్సికి సంబంధించి 13-14 గ్రామాలు ఉంటాయి. అన్ని ఊర్లు తిరిగి కరోనా టైంలో చాలా కష్టపడ్డారు. డాక్టర్ గారు ఇప్పుడు కరోనా బారిన పడి నానా ఇబ్బందులు పడుతూ ఆయన అసలు ఒక రకంగా నెల రోజుల నుంచి ఆయన మామూలు స్థితిలో లేరు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న డాక్టర్ గారి గురించి గవర్నమెంటు పెద్దలు అధికారులు అందరూ స్పందించి ఆయనకి ఏ విధమైన సహాయం అవసరమో సహాయ సహకారాలు ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తున్నారు. చాలా వరకు గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే సహాయ సహకారాలు అందించి ఆయన్ని బాగు చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మేమందరినీ కోరేది ఒకటేనండి, డాక్టర్ గారు ఉంటే చాలామందికి ఉపయోగపడతారు. అటువంటి డాక్టర్ని చూస్తూ చూస్తూ మనం పోగొట్టుకోలేం కనుక మదనపల్లి మండలం రాజీవ్ కాలనీలో నివాసం ఉంటున్న పుల్లూరి రాజమ్మ తన సమస్యను పేరూరు ఉప సర్పంచ్ పరంధరామరెడ్డికి తెలియజేయగానే స్పందించిన ఆయన సాయంత్రం ఆమె ఇంటి దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడి వెంటనే 3,000 రూపాయలు తక్షణ సహాయం అందజేశారు. పెన్షన్ మంజూరు అయ్యే వరకు ప్రతి నెల 2,000 ఇస్తానని రాజమ్మకు ధీమా కల్పించారు. సమస్య విన్నవించిన వెంటనే ఆయన స్పందించిన తీరు అన్నిటికీ మించి రాజమ్మకు మనధైర్యం నింపి నేనున్నాను అంటూ చేసిన సహాయం ఎన్నటికీ మరువలేనిదని పలువురు ఉప సర్పంచ్ పరంధామరెడ్డిని కొనియాడారు. సరే నేను ప్రతి నెల నేను ఇస్తానని చెప్తాను, నేను ఇబ్బంది పడాల్సిన పని లేదు. నీకు ఎప్పుడు రా శాంక్షన్ అవుతుందో ఎప్పుడు, నీకు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇప్పిస్తాడో అప్పటిదాకా నేను ఇస్తా వస్తాను. పెనుగొండ నియోజకవర్గంలోని రోదం మండలం ఆర్ మరవపల్లి గ్రామ సమీపంలో 35 కోట్లతో మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల బాలుర పాఠశాల నూతన భవన నిర్మాణానికి మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల బాగోగులు, ఉన్నతి కోరిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు బాపులే అని కొనియాడారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్రంలో కళాశాలలు నడుస్తున్నాయని, నియోజకవర్గంలో ఉన్న పేద విద్యార్థులు ఉన్నత చదువుల కోసం పేదవాళ్ల ఇళ్లలో వెలుగు నింపడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుర్తుగా ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ఏవైతే రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు ఉన్నాయో వాటన్నిటికి కూడా జ్యోతిబా పూలే పేరు పెట్టి మరి ఆయన పేరుతోనే ఈరోజు ఈ కళాశాలలన్నీ కూడా నడుపుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. మరి ఈరోజు పెనుకొండ మండల కేంద్రంలో దాదాపు 35 కోట్ల వ్యయంతో అంచనా వ్యయంతో ఈ కళాశాల ఈ పాఠశాల నిర్మాణానికి మరి అంచనాలన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇందులో మొదటి విడతగా 15 కోట్ల రూపాయలు మంజూరు చేసి మరి వీటన్నిటికి కూడా టెండర్లు కూడా పిలిచి పనులు ప్రారంభించడానికి మరి సిద్ధం కావడం తెలిసింది. కరోనా కష్టకాలంలో కూడా ప్రజా ప్రయోజనాల నిమిత్తం నిస్వార్థంగా పనిచేస్తున్న కుప్పం 18-19 వార్డ్ సచివాలయ ఉద్యోగులకు, వాలంటీర్లకు మరియు ఏఎన్ఎం ఆశా వర్కర్లకు కుప్పం అక్షయ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ మరియు 19వ వార్డ్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ శరవణన్ ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ భరత్ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపాలిటీ కమిషనర్ చిట్టిబాబు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మరియు అక్షరా స్కూల్ శరవణ గారు వారి ఆధ్వర్యంలో వారు డొనేట్ చేస్తూ కొంతమందికి ఈరోజు నిత్యావసరమైనటువంటి సరుకుల్ని పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కాటరేనికోన మండలం జెడ్పీహెచ్ స్కూల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్లో పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రణాళిక లేని కారణంగా ఒక్కసారిగా జనం వ్యాక్సినేషన్ సెంటర్కి చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వ్యాక్సిన్ తీసుకోకపోతే ప్రభుత్వ పెన్షన్ జారీ చేయం, చేయూత పథకాన్ని అప్రూవల్ ఇవ్వరు అనే సమాచారంతో ప్రజలు అలజడి పెంచిన అధికారులు దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయలేదు. ఉదయం నుండి వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద ప్రజలు బారులు తీరినా సరైన సమయానికి సిబ్బంది రాకపోవడంతో క్యూలైన్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని
పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించిన అధికారులు చేతులెత్తేశారు. టైం స్లాట్ ద్వారా కూపన్లు మంజూరు చేసి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని, ఇవే పరిస్థితులు కొనసాగితే కరోనా ప్రబలే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలోని జూపాలి తీర్థంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి హనుమ జయంతి సందర్భంగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి దంపతులు శుక్రవారం ఉదయం పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ ఆకాశ గంగా తీర్థంలో అంజనాదేవి తపస్సు చేసి వాయుదేవుని ఆశీర్వాదంతో ఆంజనేయ స్వామి వారికి జన్మనిచ్చిందని అన్నారు. త్రేతాయుగంలో అంజనాద్రి కొండపై జాపాలి మహర్షి తపస్సు చేసి ఆంజనేయ స్వామి వారిని ప్రసన్నం చేసుకున్నారని, కావున ఈ క్షేత్రానికి జాపాలి క్షేత్రం అని పేరు వచ్చిందని అన్నారు. ఇక్కడ ఉన్న స్వామివారు స్వయంభూ అని వివరించారు. దుష్టశక్తులను సంహరించి ఆంజనేయ స్వామి కరోనా మహమ్మారిని నిర్మూలించి లోకంలోని ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారని అన్నారు. అంతకుముందు ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ అదనపు ఈవో దంపతులు ఎస్వీఎస్సీ గోపినాథ్ జెట్టి దంపతులు హరిరాంజీ మఠం హవాంతు అర్జునాథ్ స్వాగతం పలికారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేకం పూజా కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాపాలి క్షేత్రంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టుకు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యుల ఆధ్వర్యంలో కళాకారులు హనుమ చాలీసా పఠించారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ సంచాలకులు ఆచార్య దక్షిణామూర్తి శర్మ ఆధ్వర్యంలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వెంకటేశ్వర్లు భగవతార్ ఆంజనేయ స్వామి ఆవిర్భావంపై హరికల్ పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవార ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఓఎస్టీ పాలశేషాద్రి ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, ఎస్టేట్ విభాగం డిప్యూటీ ఈవో విజయ సారథి, విజీఓ బాలరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తాడిపత్తిలో 500 పడకల కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్. కృష్ణా జిల్లా తిరువూరు మండలం టేకులపల్లి గ్రామంలో విషాదం, కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త. చిత్తూరు నగరంలో డబుల్ మర్డర్, సాంబయ్య కండ్రికలో యువతిని హత్య చేసిన నిందితుని కొట్టి చంపిన స్థానికులు. చిత్తూరు నగరంలో అనుమానిత వ్యక్తుల సమాచారం ఉంటే వెంటనే సమాచారం అందించాలని టూ టౌన్ సీఏ యుగంధర్ సూచన. తాము చావునైనా చేస్తాము కానీ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన నక్కలమిట్ట నివాసులు. తిరుపతి ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి వనంగా మార్చిన బాధ్యులను శిక్షించాలి. తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు రవినాయుడు డిమాండ్. చీరాల మున్సిపాలిటీలో చెత్తపై పన్ను విధానాన్ని రద్దు చేయాలి. మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన సిపిఎం పార్టీ నాయకులు. ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలు నిర్మించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వాలంటీర్పై చర్యలు తీసుకోవాలి. రామన్నపేట గ్రామ ప్రజలు వినతి. కోవిడ్ బారిన పడి ప్రస్తుత ప్రాణాపాయ స్థితిలో ఉన్న కారంచేడు పిహెచ్సి వైద్యులు భాస్కర్ రావును కాపాడాలి. సిబ్బంది ఆవేదన. రాజీవ్ కాలనీలో నివాసితురాలు పుల్లూరి రాజమ్మకు మనోధైర్యం నింపి సహాయం అందించిన పేరూరు గ్రామ ఉప సర్పంచ్ పరంధామరెడ్డి. పెనుకొండలో 35 కోట్లతో మహాత్మా జ్యోతిపులే బీసీ గురుకుల బాలుర పాఠశాల నూతన భవన నిర్మాణాన్ని శంకుస్థాపన చేసిన మంత్రి శంకర్ నారాయణ. కరోనా కష్టకాలంలో ప్రజలకు నిస్వార్థంగా సేవలందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు నిత్యావసరాలు పంపిణీ చేసిన కుప్పం అక్షయ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ డాక్టర్ శరవానంద్. తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం జెడ్పీహెచ్ స్కూల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ లో ప్రజలు ఇక్కట్లు. తిరుమల జాపాలి తీర్థంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి దంపతులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు 12 టీవీ.